गुड़ वीरपल शंकर नामेशन जो इंटी ऊर दाटने के गंट धर पड़ी ऐक् वाला पार्टी आफीस वन अंड हाफ अवर ऊर दाटा पड़ी शादार अंटे कांग्रेस प्रवचन एट्लो एला आलोचे जन डिडर सर एटना कांग्रेस को कांग्रेस गेल अद्भुत सृष्टिस्ना తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతుంది అందరం ఉత్సాహంగా నవంబర్ 30 కోసం ఎదురు చూస్తున్నాం అందరి కొందరు పత్రికలు మేనేజ్ చేయొచ్చు మీడియాలు మేనేజ్ చేయొచ్చు సోషల్ మీడియాలు మేనేజ్ చేయొచ్చు నాయకులు మేనేజ్ చేయొచ్చు కానీ కార్యకర్త గుండెను ఓటర్ గుండెను మాత్రం ఎవరు మేనేజ్ చేయలేరు ఏ విచారా తీసుకుంటారు పోయి కాంగ్రెస్ గుత్తారు ఈసారి మీ అందరి సహాయం సహకారాలు కావాలి కాంగ్రెస్ కరువిని సాధించబోతుంది అద్భుతం సృష్టించబోతుంది ఇచ్చిని హామీలన్నీ ఏదైతే మేము గ్యారెంటీ ఇచ్చామో మేము అన్ని అమలు చేస్తాం అద్భుతమైన తెలంగాణని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో పైనమ్మ సోనియమ్మ ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముందు దూసుకొని పోతున్నారు పెద్దలందరిని కలుపుకొని అందరి నాయకుల్ని కలుపుకొని అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోవడానికి బుల్లెట్ బుల్లెట్ మీద వస్తున్నాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నవంబర్ 30న జరగబోయే ఈ ప్రజాక్షేత్ర యుద్ధంలో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో కాంగ్రెస్ విజయం తధ్యం 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 జై కాంగ్రెస్ థాంక్యూ జనసేన ప్రభావం ఇక్కడ ఉంటుందా సార్ అన్న జనసేన ప్రభావం ఇక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అన్న కాంగ్రెస్ ఘన విజయం అన్న అన్న ఇప్పుడు అందరూ రకరకాలుగా మాట్లాడతారు అద్భుతాలు మాట్లాడతారు మేము వచ్చేస్తాం అంటున్నారు మేము ఇచ్చేస్తాం అంటున్నారు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 10 సంవత్సరాల ముందే అంతకుముందు భూంగుర్తిన దగ్గర నుంచి ఎవరు ఉన్నారు తెలియదు కదా 400 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి అంతకుముందు 400 ఏళ్ళు ముస్లిమ్స్ పరిపాలించారు రాజులు పరిపాలించారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు సో ఆమె బ్రిటిష్ వాళ్ళు 400 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చింది భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత కూడా భూమి పుట్టక భారత దేశం పుట్టక ముందు నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పెద్ద పెద్ద మోతీలాల్ నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మేము చావు నోట్లో తలబెట్టలేరు దేశం కోసం చచ్చిపోయారండి కాంగ్రెస్ నాయకుడు ఇందిరాగాంధీని ఘోరంగా కాల్చారండి దేశం కోసం రాహుల్ రాజీవ్ గాంధీ గారు ముక్కలు ముక్కలు చేశారు సార్ దేశం కోసం అయినా కానీ సోనియమ్మ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పట్టుబడిన విక్రమార్కులాగా భారతదేశం గారు సేవ చేస్తూ నిలబడ్డారండి వాళ్ళ నాన్న నేను చిన్న వయసులో ముక్కలు వేసుకొని వచ్చి శ్మశానం మీద ఉడకబెట్టారు వాళ్ళ నాన్న వాళ్ళ ఫాదర్ ముక్క ఒక ముక్కుందా వాళ్ళ నాన్నమ్మ ముక్కుందా ఎన్ని ముక్కలైందండి రాహుల్ గాంధీ గారి బాడీ ఎన్ని ముక్కలైంది సార్ రాజీవ్ గాంధీ గారి బాడీ క్షమించాలి ఏంది అంటే ఎమోషన్ వస్తే అట్లా వస్తున్నాయి డైలాగులు కూడా మాకు దేశం కోసం సేవ చేసింది ఏ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఎవరి కుటుంబం డైలాగులు చెప్పా నేను చెప్తా డైలాగ్ రావా సార్ మాకు డైలాగ్ రావా సార్ తెలంగాణ ఇచ్చింది ఎవరు సార్ అరే రాష్ట్రం అమ్మ అందరు చెప్పారు ఆ రోజు పెద్ద పెద్ద నాయకులు చెప్పారు రాష్ట్రం విడిపోతే అదర్పాతాలు పెద్ద ఆంధ్రాలో పార్టీ ఉండదని చెప్పారు పర్వాలేదు నేను మాట ఇచ్చినా నా పుట్టినరోజు నాడు మాట ఇచ్చినా మాట తప్పను నేను మాట తప్పితే సచ్చినట్టు సమాధానం అని కాంగ్రెస్ పార్టీ అన్నిటి ఎన్నిటికో తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మహాతల్లి ఆమె కళ కోసం ఆమె కోసం ఆమె ఈరోజు చేతులెత్తి ఆమె అందరికి అడిగి రిక్వెస్ట్ చేసింది నేను కళలకన్నా తెలంగాణ ఈసారి రావాలి నేను కళలకన్నా తెలంగాణని కళ్ళారా చూడాలి అని అడుగుతుంది రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారు కానీ రేపు 20 రోజులు ఇక్కడే ఉంటున్నారు ప్రజలకు సార్ ఇలా ఒకటి అడుగుతున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అంటున్నారు రేపు టీఆర్ఎస్ పార్టీ వస్తే ఎవరండి మంత్రులు భారతదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశం పైన ఢిల్లీలో నిర్ణయిస్తారు ఏ రాష్ట్రానికి ఏముందో రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శిస్తున్నారు ప్రతి ఒక్కడు రాహుల్ గాంధీ గారిని కూడా నోటికొచ్చి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు అనుకుంటే ఒక నిమిషంలో ప్రధాని అయ్యేవారు ఆ రోజు ఈ రోజు ఆయన నేతృత్వంలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాహుల్ గాంధీ గారు నోరు హద్దు దాటి మాట్లాడలేదు మోడీజీ అనే క్వశ్చన్ చేశాడు కానీ ఆయన ఎవరైనా ఏ క్వశ్చన్తో సంబోధించడం చూశారా సార్ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిమిడి పడుతున్నారు ఆడెంత ఈడెంత ఆడెంత అని అందరు కాదు భగవంతుడు గొప్పవాడు ఓటరు గొప్పవాడు జనం గొప్పవాడు
తీర్పిస్తారు. అహంకారం కళ్ళకెత్తి నెత్తి నెక్కిన వాళ్ళందరికీ సమాధానం చెప్తారు కదా, ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజా దేవుళ్ళు రేపు జరగబోయే మా కురుక్షేత్రంలో 30వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఘన విజయం సాధించి అందరిని ఎల్వి స్టేడియం డిసెంబర్ 9వ తారీఖు నాడు అద్భుతమైన సోనియం ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరి దీవెనతో మేము అధికారంలోకి రాబోతున్నాం. నా జీవితం కాంగ్రెస్ అందరు మాట్లాడేమో బండగా సర్చలాగా మారాడు, మారలేదు. నేను ఓటు పుట్టిన దగ్గర నుంచి అయ్యప్ప మానేశ్వరం చెప్తున్నా, కాంగ్రెస్ దానికి ఓటే లేదు ఇప్పటి వరకు. కార్యకర్తను అధికారంలో రాబోతున్న కాంగ్రెస్ పార్టీ నాకు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు మంత్రి అవుతారు, ఎవరెమ్మెల్యే కాదు, నా కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, నా కాంగ్రెస్ తెలంగాణ రాజ్యం వెళ్ళాలి. కాంగ్రెస్ పరిపాలనలో సురక్షితమైన పరిపాలన, అందమైన పరిపాలన, అద్భుతమైన పరిపాలన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుని కాంగ్రెస్ కార్యకర్తను ఐ యామ్ ప్రౌడ్ టు సే ఐ యామ్ కాంగ్రెస్ మ్యాన్. ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడే సాధారణ వ్యవస్థ ఉన్న మా మిత్రుడు వీరపల్లి శంకర్